Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీలో ఏం జరుగుతోంది? నాయకత్వ మార్పు ఖాయమా? ఏపీ ఎన్నికలలో గెలుపెవరిది? ఇప్పుడు ఈ అంశం ఉత్కంఠ పెంచుతోంది. జూన్ 1న ఎగ్జిట్ పోల్స్, జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. గెలుపుపైన సీఎం జగన్ ధీమాగా ఉన్నారు. టీడీపీ కూటమి నేతలు సైతం భరోసాగా కనిపిస్తున్నారు. ఈ సమయంలోనే టీడీపీ నాయకత్వం మార్పు అంశం తెర మీదకు వచ్చింది. కొద్ది రోజులుగా పార్టీలో సీనియర్లు చేస్తున్న తాజా డిమాండ్ పైన పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల ఫలితాల తరువాత నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. తెలుగుదేశంలో నాయకత్వం మార్పు పైన సీనియర్లలో చర్చ మొదలైంది. ఏపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ఉన్నారు. అయితే తాజాగా టీడీపీ పగ్గాలు లోకేష్కు అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్కు ఎన్నికల ఫలితాల తరువాత బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలిసింది. టీడీపీ అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని, లోకేష్కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని ఇటీవల ఓ మాజీ ఎమ్మెల్సీ ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు పార్టీ కార్యకర్తల గురించి పట్టించుకోలేదనే అసంతృప్తి నేతల్లో ఉండడంతో పలువురు ఓపెన్గానే తమ అభిప్రాయాలను వెల్లడించారు. 2014 నుంచి టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించిన లోకేష్ కూడా పార్టీ కార్యక్రమాలను విస్మరించారనే కొంత అసహనం కింది స్థాయి నాయకులలో ఉంది. పార్టీ కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్లే 2019 ఎన్నికలలో పార్టీ 23 శాసనసభ, 3 లోక్సభ సీట్లకి పరిమితం కావలసి రావడం, రాజ్యసభలోనూ పార్టీ ప్రాతినిధ్యం లేకుండా పోయిందనే ఆందోళన వారిలో నెలకొంది. వాటమి తరువాత కొద్ది కాలం చంద్రబాబు సైలెంట్గా ఉండడంతో పార్టీ బాధ్యతలన్నీ లోకేష్ చూశారు. ఎన్నికలలో ఓడిపోయిన వ్యక్తికి పార్టీ బాధ్యతలు అప్పగించడం మంచిది కాదనే కోణంలో కొంతమంది సీనియర్లు భేదాభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీంతో పార్టీ అధ్యక్షులుగా చంద్రబాబు, ప్రధాన కార్యదర్శిగా లోకేష్ గత 3 వేర్వేరు కార్యక్రమాలతో రాష్ట్ర వ్యాప్త పర్యటనలు నిర్వహించారు. లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్ర కార్యకర్తలకు ఉత్సాహాన్నిచ్చిందని టీడీపీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికల ఫలితాల తరువాత వచ్చిన ఫలితాల ఆధారంగా పార్టీలో కీలక నిర్ణయాలు ఉంటాయనే చర్చ సాగుతోంది. వచ్చే సీట్లు, మిత్రపక్షాలతో భవిష్యత్ సమన్వయం వంటి అంశాలను పరిగణలోనికి తీసుకొని ఉన్నారు. దీంతో అసలు చంద్రబాబు నిర్ణయం ఏంటనేది కీలకంగా మారనుంది.